స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లోనే ఒక డిఫరెంట్ పర్సనాలిటీ. విలక్షణ వ్యక్తిత్వం గల ఆయన దానాలు ధర్మాలు చేస్తుంటారు. ఇప్పుడు ఈ దానాలు ధర్మాలు పవన్ కళ్యాణ్కి సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. తనకు ఎంత తోస్తే అంత ఇచ్చేయడం పవన్ కళ్యాణ్కు అలవాటు. పవన్ కళ్యాణ్ నటుడిగా కన్నా మనసున్న మనిషిగా తన చేతల ద్వారా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి. మనిషి అన్నాక బలహీనతలు ఉండడం సహజం. ఏ మనిషి వీటికి అతీతుడు కాదు. ఆ బలహీనతలు మనకు బలం కాకపోగా ఎదుటి వ్యక్తికి ఆయుధంగా మారే అవకాశం కూడా ఉంది. ఆయన్ను విమర్శించే వారికి దొరికిన ఆయుధం ఏమిటంటే మూడు పెళ్లిళ్ళు. ఈ విషయంపై ఎంతో మంది పవర్ స్టార్ను విమర్శించారు. ఇక అసలు విషయానికి వస్తే పవన్ తన మూడో భార్య అన్నా లెజ్నోవాకి కూడా విడాకులు ఇవ్వబోతున్నాడని ఫిల్మ్ నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు ఈ దంపతుల మధ్య ఎక్కడ తేడా వచ్చిందని ఆరా తీస్తే, పవన్ ఈ మధ్య ఉద్దానం కిడ్నీ బాధితులను పరామర్శించి కొంతమందికి ఆర్థిక సహాయం చేసిన సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచో పవన్ చేస్తున్న పనులను చూస్తూ మారు మాట్లాడకుండా ఉన్న అన్న ఈసారి మాత్రం భర్తను నిలదీసిందట. చేతికి ఎంత వస్తే అంత దానాలు ధర్మాలు చేస్తే రేపు మన పరిస్థితి ఏంటి అని ప్రశ్నించేటప్పటికి పవన్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారట. నేనింతే, నా ముందు ఎవరైనా బాధపడితే నేను సహించలేను, సాయం చేసే వరకు నిద్రపోను, నాతో ఉండాలనుకుంటే ఉండు లేదంటే వెళ్ళిపో అని చెప్పేటప్పటికి ఆమె తీవ్ర మనస్తాపానికి గురైందట. అప్పటి నుంచి ఈ జంట అన్యోన్యంగా ఉండడం లేదట. చూస్తూ ఉంటే పవన్ లెజ్నో వాళ్ళు ఏ క్షణమైనా విడిపోయే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్.